ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ సీఎం ఆదేశాలతో సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్న సోమేష్ అప్పటిదప్పుడే పదవులకి వచ్చేస్తారు మీరు గమనించీ ఎవ్వరైనా గానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు గానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవ్వరైనా గానీ సలహాదారులు వెళ్ళిపోతుంది ఎందుకు 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 అంటే వేరేటోళ్ళు దొరకతలేరా వీళ్ళకు మళ్ళా ప్రభుత్వాన్ని ఎందుకు వీలైనందుకు నడిపిస్తున్నారు ఇదకు బిహార్ బిఆర్ఎస్ అధ్యక్షునిగా ఇస్తాము అని ఉండే మరి మళ్ళీ ఏమన్నా జరిగిందా తర్వాత ఇవన్నీ కూడా సెట్ చేయాలి ఇక్కడ ఇక్కడ అయినే ఉండేది కదా జి హెచ్ఎంసి సి ఎస్ గా ఇక సీఎం ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ మూడేళ్ల పదవీ కాలం క్యాబినెట్ ర్యాంకు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతి కుమారి వరుసగా మూడో సిఎస్ కు సలహాదారు పదవి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ తెలుసు రాజీవ్ శర్మ ఎవరు డిజిపి ఉండే తర్వాత అయినా కదా తర్వాత సాగునీటి సలహాదారుగా మాజీ పిఎస్ ఎస్కే జోషి మూడో మరో తొమ్మిది మంది కూడా సర్కారు కు సలహాదారులు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పిన సోమేశ్ మళ్ళీ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర సోమేష్ కుమార్ కుమార్దే ఉంటారు సోమేష్ కుమార్ అంటే ఆయన మామూలు మనిషి కాదు ఈయన మనం మునగాడు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు చెప్పాలంటే కదా ఆర్టీఐ ఉంటది కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివ్ ఉంటది కదా సమాచార హక్కు చట్టం ఏదైతే ఉంటుందో మీరు అది ఎవరన్నా సమాచారం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఈయన చెప్పాలట ఈ మొగాయన లేకపోతే ఇయొద్ద అరే ఇప్పుడు అది చట్టం అనేటువంటి సమాచార హక్కు చట్టం అని అన్నాం అది తీసుకోవడం మన హక్కుల నాయన నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నేను ఆపేస్తా అంటే అధికారికంగా జరగలేదు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది లెక్క ఓవరాల్గా చెప్తానట్టు మా మాటలతో చెప్పేసి ఇట్లా చేయొద్దు ఇట్లా అని చెప్పేసి ఇక చెప్పండి ఇది వరకు ఇక ఈయన బీహార్ బ్యాచ్ ఈయన ప్రధాన సలహాదారుండు ఏం చేస్తారో మీరు అర్థం చేసుకోరు ఒక్కసారి